नमस्ते, वेलकम टू अवर चैनल। बाचुपल्ली नारायण कॉलेज लो इंटर फर्स्ट इयर चदिवे ओक अम्मई वंशित तनु बिल्डिंग पै नुंची दूकी आत्महत्य चेसुकुन्नट्टुगा वार्तलु वच्चायि। अंटे तनु दूकिंदा एवरैना तोसेसारा अने क्रमंलो प्रेजेंट विचारण जरुगुतुन्नारु। सरे एदेमैनप्पटिकी अम्मई कामरेड्डी चेंदिन अम्मई। सो ఇంతకు ముందు కూడా మనం చూసాము నార్సింగ్ శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఉరేసుకొని చనిపోయాడు. అంటే ఐ మీన్ లెక్చరర్ల వల్ల ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక సూసైడ్ నోట్ రాశాడు. దానివల్ల మనకి ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే చాలామంది ఒత్తిడి తేవడం వల్ల ప్రభుత్వం కూడా కొంచెం త్వరగా స్పందించేసి ఆ నలుగురు లెక్చరర్లను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. ఇట్లా ఆ కేసులో ఒకటి జరిగింది, దాని గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వంశిత విషయానికి వస్తే, ఈ అమ్మాయి జాయిన్ అయ్యి 1 వీకే అయింది. ఈ 1 వీక్లో లెక్చరర్ల ఒత్తిడి ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు నాకు తెలుసు. అంత అంటే పరిచయాలకే సరిపోతాయి బేసిక్గా. 1 వీక్ 4 డేస్ 5 డేస్ అంటే, అండ్ హాస్టల్కి వస్తారు అమ్మాయిలు, అప్పుడే 10th పాస్ అయ్యి ఇంటర్లో జాయిన్ అవుతారు, హోమ్ సిక్ ఉంటారు బేసిక్గా. అంటే చాలామంది చాలా రకాల కథనాలు రాసినప్పటికి కూడా మనం గట్టిగా పరిశీలిస్తే హోమ్ సిక్ ఉంటుంది స్టార్టింగ్ వచ్చినప్పుడు. అండ్ ఇంకొకటి, ఇక్కడ హాస్టల్ గురించి ఆలోచిస్తారే తప్ప ఇంటి దగ్గర పరిణామాలు ఎవరికి తెలియదు. కొంతమంది ఏంటంటే సరిగ్గా చదవట్లేదని హాస్టల్లో వేస్తారు ఇంటర్లో. ఇంకొంతమంది 10వ తరగతిలో వాళ్ళు ఇంకేమన్నా వ్యవహారాలు నడిపితే పద్ధతిగా ఉంటుందని చెప్పేసి హాస్టల్లో వేస్తారు. ఇంకొంతమంది అమ్మాయికి అంటే అక్కడ ఏమన్నా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 10 మంది ఉండి వీళ్ళు ఏం చేస్తే అందరూ అదే చేస్తూ ఉంటారు, గ్రూపులు ఉంటా ఉంటాయి. ఇట్లా ఉండే 10th సరిగ్గా చదవలేదు, కనీసం హాస్టల్లో వేస్తేనే బాగా చదువుద్దేమో అమ్మాయి అన్నట్టుగా కూడా పేరెంట్స్ వేస్తారు. ఇంకొంతమంది అమ్మాయి ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఏ మంచి ఎంపీసీఓ చేయిస్తే ఏదైనా ఇంజనీర్ అవుతుందో లేదా బైపీసీలో చేస్తే ఏదైనా డాక్టర్ అవుతుందో ఇంకేమన్నా చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళ కళలు అంటే వాళ్ళకంటూ కొన్ని ఉంటాయి కదా పిల్లల్ని ఇలా చేయాలని, దాని ద్వారా కూడా వీళ్ళు ఇంటర్లో హాస్టల్లో జాయిన్ చేస్తారు, బాగా చదువుకుంటారు అని. ఇట్లా ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంటర్లో పిల్లల్ని జాయిన్ చేయించాలని, కాకపోతే వచ్చిన తర్వాత వాళ్ళకి బేసిక్గా హోమ్ సిక్ అంటారు. హోమ్ సిక్ అంటే పేరెంట్స్ని మాత్రమే మిస్ అవ్వడం కాదు, వాళ్ళకి 10th క్లాస్లో ఒకవేళ ఏమన్నా టీనేజ్ ప్రేమ వ్యవహారాలు ఉంటే వాళ్ళని మిస్ అవ్వడం ఉంటుంది. క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, కలిసి మనం ఆ కాలేజీకి వెళ్దాం, కలిసి మనం ఇక్కడ చదువుదాం అక్కడ చదువుదాం, మనం అందరం కలిసే ఉందాం అంటే ఉంటుంది. బేసిక్గా టీనేజ్కి వచ్చినప్పుడు 10th క్లాస్లో కొంచెం కొన్ని ఎమోషన్స్ కనెక్ట్ అవుతారు పిల్లలు. సో ఆ రకంగా కూడా మనందరం కలిసే ఆ కాలేజీలో జాయిన్ అవుదాం, అందరం కలిసి ఇలా చేద్దాం, మనందరం కలిసే ఇక్కడ ఏదో చేద్దాం అన్నట్టుగా ఉంటారు. అందులో ఒకరిద్దరు విడిపోయినా సరే వాళ్ళకు ఒక రకమైన బాధ ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే 10th తర్వాత 10th లోనే చాలా కష్టంగా మ్యాథ్స్ రాదు, అమ్మో ఇంకా ఇంటర్లో అయినా సరే నేను సిఈసీఓ లేకపోతే బైపీసీ ఇంకేదన్నా తీసుకోవాలనుకుంటారు, వీళ్ళు బలవంతంగా ఎంపీసీలో జాయిన్ చేస్తారు. అట్లా అంటే నచ్చని సబ్జెక్ట్స్ని కూడా బలవంతంగా చదివిపించినా కూడా కొంతమంది మనస్తాపం చెందుతారు, అదొక వ్యవహారం ఉంటుంది. అండ్ ఇట్లాంటి కారణాలు కొంతమందికి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు వీళ్ళకేమో డాక్టర్ అవ్వాలని ఉంటుంది, వాళ్ళ పేరెంట్స్ ఏమో ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తారు, ఇంజనీరింగ్ ఇన్ సెన్స్ ఇంటర్లో లైక్ ఎంపీసీ నుంచి వాళ్ళు బైపీసీ అనుకుంటే. కొంతమంది ఏంటంటే ఆర్ట్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తారు బేసిక్గా. కొంతమందికి ఇవి ఉంటాయి, ఈ డాక్టర్లు ఇంజనీర్లు నాకేం అక్కర్లేదు, కొంచెం వేరే రూట్లో వెళ్ళాలనుకుంటారు, బిజినెస్ వైపు కానో లేకపోతే ఇంకేంటి సిఈసీలు ఇట్లాంటివి చదువుకొని. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉంటుంది, బట్ వాళ్ళు పేరెంట్స్తోనే ఓపెన్గా చెప్పరు, ఈ పేరెంట్స్ కూడా వాళ్ళని ఓపెన్గా అడగరు. వీళ్ళ వైపున మిస్టేక్స్ ఉంటుంది, వాళ్ళ వైపున కూడా మిస్టేక్స్ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఓపెన్గా అడిగినా కొంతమంది ఏంటంటే అడిగినా కూడా నీకేం తెలుసురా, నీకు ఇప్పుడే చాయిస్ వచ్చిందా, నేను చెప్పినట్టు విను మూసుకొని అందులో జాయిన్ అవ్వు అంటారు, కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. అది కూడా మనం చూస్తూనే ఉంటాం. సో కొంతమంది ఎవరికేం చెప్పుకోరు. ఇంకొంతమంది ఏంటంటే బాగా చదివే వాళ్ళు 10th లో అసలు పాస్ అవుతారా లేదా అని పాస్ అవుతారు. అట్లాంటి వాళ్ళని కూడా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉండి
ఈ ఫోన్లని అవన్నీ మన అన్న అలవాటైపోయి సినిమాలు గినిమాలకి అలవాటు పడిపోయి చదువు అంత మానేసింది. కనీసం హాస్టల్లో వేస్తారన్నా ఇంటర్ బాగా చదువుతారేమో అని చెప్పేసి పేరెంట్స్ ఆలోచించి బలవంతంగా వేస్తారు. ఏదేమైనా ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే, వంశిత ఇంటర్లో జాయిన్ అయ్యి 1 వీకే అయ్యింది. ఈ 1 వీక్లో వీళ్ళు ఏమిటంటే ఎవరైనా తోసేసారా, 1 వీక్ అయిన తర్వాత అంత పగలే ఉంటాయి ఈ అమ్మాయిని రాగానే తోసేయడానికి, అట్లా ఏం ఉండదు. సరే సాత్విక్ విషయం అంటే లాస్ట్ ఇయర్ అప్పుడు మొన్న అప్పట్లో జరిగిన వ్యవహారం ఏంటంటే, అది మధ్యలో సీజన్, అదేమి కొత్తగా అప్పుడే వాడు జాయిన్ అవ్వలేదు, లెక్చర్లేం ఒత్తిడి చేయాల, కొన్నాళ్ళు జరిగింది. కానీ ఇక్కడ వంశిత కేసు విషయానికి వస్తే జస్ట్ వీళ్ళు వచ్చి ఒక 1 వీక్ 4 అంటే, ఇంకా చెప్పాలంటే పూర్తిగా కాలేజ్ అంతా తిరగడానికి, నలుగురిని పరిచయం చేసుకోవడానికి, ఆ రూమ్ సెట్ చేసుకోవడానికి, లగేజ్ సర్దుకోవడానికి కూడా సరిపోనంత టైం అది. అట్లా ఉంటుంది అంటే వచ్చిన తర్వాత వెళ్ళి క్లాస్కి వెళ్ళడం రావడం, ఓ రోజింత ఓ రోజింత ఓ రోజింత అట్లా సర్దుకుంటూ ఉంటారు. లాండ్రీకి ఎవరైనా ఉన్నారా వెయ్యాలా, లేకపోతే మనమే ఉతుక్కోవాలా, ఉతుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి, భోజనం ఏం పెడతారో, వాళ్ళు ఎలా ఉంటారో, ఏమేమి వండుతారో, ఏం తింటారో, ఇన్ని ఉంటాయి వీళ్ళకి వ్యవహారాలు. ఎవరితో మాట్లాడాలి, ఎవరిని పరిచయం చేసుకోవాలి, ఎవరు ఏ ఊరి నుంచి వచ్చి మనూరోళ్ళు ఎవరైనా ఉన్నారేమో వెతుకుదాం, ఇట్లాంటి దాంట్లోనే గడిచిపోతుంది. అంటే ఒక 1 మంత్ అయితే కానీ వాళ్ళకి ఆ పరిసరాలు కానీ, ఆ హాస్టల్ కానీ, ఆ కాలేజ్ కానీ, ఆ ఫుడ్ కానీ, ఆ ఎన్విరాన్మెంట్ కానీ అలవాటు పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే వీళ్ళు డిగ్రీలు లేకపోతే ఇంకెవరో అనుకుంటే రెగ్యులర్ బయట ప్రైవేట్ హాస్టల్స్లో ఉండేవాళ్ళు అంటే, అంతకుముందు కూడా రకరకాల హాస్టల్స్లో ఉంటారు కాబట్టి అలవాటు ఉంటుంది. అప్పుడే ఫ్రెష్గా అందరినీ మిస్ అయ్యి ఒక హాస్టల్కి వచ్చేవాళ్ళంటే ఒక టైప్ ఆఫ్ జైల్ ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అందుకే కొన్నాళ్ళ తర్వాత హోమ్సిక్ హాలిడేస్ ఇస్తారు, ఒక 1 మంత్ 2 మంత్స్ తర్వాత. ఇలాంటివి ఉంటాయి చాలా వరకు, అంటే కాలేజ్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. సో ఇప్పుడు వంశిత విషయానికి వస్తే, ఈ అమ్మాయికి అంటే ఇంటి దగ్గర ఒకసారి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి ఇంట్లో ఎలా ఉంది ఏం జరిగింది, పేరెంట్స్ అది చెప్పరు ఎందుకంటే భయపడతారు. ఎట్లా అంటే అమ్మాయి లేదు, అఫ్కోర్స్ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ బాధ ఉంటుంది, భయం కూడా ఉంటుంది. అంటే మేమన్నా బలవంతంగా తోసినందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే మమ్మల్ని ఎక్కడ ఏం చేస్తారో అని చెప్పేసి అలా కూడా భయపడతారు. అండ్ ఇంకా కాలేజ్ వాళ్ళు ఫస్ట్ భయపడతారు, ఓ నాయన 1 వీకే ఇలా జరిగింది, నెక్స్ట్ ఏమైనా అడ్మిషన్స్ వస్తాయి అంటే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారా పోతారా ఇంకేమన్నా జరుగుద్దా అని. ఇంకొంతమంది కుట్ర కోణంలో ఆలోచిస్తారు, ఎవరైనా తోసేసారని. తోసే వ్యవహారాలు ఉండవండి, ఎందుకంటే ఆమె ఎందుకు పైకి వెళ్ళిందో ఎలా పడిపోయిందో మనకు తెలియదు, లేదా ఆమెనే దూకాలనుకుందో కూడా మనకు తెలియదు. ఏదేమైనప్పటికీ ఇది బలవన్ మరణం లాగే అనిపిస్తుంది 90%, బికాజ్ సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు ఆ టైంలో. అప్పుడే పైగా అమ్మాయిలు అందరిని వదిలేసి రావాలి, ఎక్కడికో వచ్చాము, ఏదో జరుగుతుంది, ఏమో చేస్తున్నారు, వద్దు 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 నేను హాస్టల్కి వెళ్ళను అని ఇంట్లో అన్నా కూడా బలవంతంగా పంపిస్తారు. కొంతమంది వాళ్ళు అక్కడికి వచ్చి కూడా అడ్జస్ట్ అవ్వలేక కూడా ఇంటికి వెళ్ళలేరు, ఇంటికి చెప్తేనేమో తిడతారు, ఇక్కడేమో ఉండలేము, ఏం చేయాలో తెలియదు, అంటే ఏదో జైల్లో వేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఒంటరితనంకి వాళ్ళకి ఇట్లాంటివి కొన్ని మైండ్ అంతా చెడిపోయి ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. సో ఏదేమైనప్పటికీ వంశిత కేసు గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం పిల్లల్ని హాస్టల్కి పంపించేటప్పుడు 1, వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా తోయాల్సిన అవసరం లేదు, అలానే వాళ్ళని కూడా ఇంట్లో ఉంచాల్సిన అవసరం లేదు. మార్చడానికి కొంచెం టైం తీసుకోవాలి. మీరు చెప్పేది వినకపోతే ఇంకొకరి చేత చెప్పించండి, వాళ్ళు చెప్పినా వినకపోతే ఇంకొకరి చేత చెప్పించండి. అండ్ నెక్స్ట్, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయి అని అనుకుంటే, కొంతమంది ఉంటారు 3-4 ఫ్రెండ్స్ ఉంటారు, అఫ్కోర్స్ 4-4 సుంటలే ఉంటారు, సరిగ్గా చదివి ఉండరు. అంటే మీకు బేసిక్ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు 4 కలిస్తే చాలు, వీళ్ళకి చదువు సందేలు ఉండవు, ఏవేవో వ్యవహారాలు ఉంటాయి, వీళ్ళు దూరం అయితే కానీ నా కూతురు చదవదు నా కూతురు చదవదు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. సో అలాంటి టైంలో ఆ పేరెంట్స్ అందరూ మాట్లాడుకొని వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చేసుకొని ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పెట్టుకుంటే పర్వాలేదు, బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొస్తేనే ఇట్లాంటి వ్యవహారాలు ఉంటాయి. ఆ పిల్లలు పరిచయం అయినప్పుడు వాళ్ళ నుంచి వీళ్ళని విడదీయకుండా మీరేం చేశారంటే ఆ పేరెంట్స్ని కూడా మీరు పరిచయం చేసుకోండి. పేరెంట్స్ని కూడా పరిచయం చేసుకొని మీరందరూ కూడా కలిసి ఉంటే వాళ్ళు ఏమనుకోరు. బేసిక్గా ఎక్కడికన్నా దూరం దూరం వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి అట్లాంటి ఫీలింగ్స్ ఏం రావే, పర్వాలేదులే మన వాళ్ళే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు, అంకుల్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఎప్పుడన్నా తీసుకొస్తాడు, మనం కలుస్తాం, ఇట్లాంటివి ఉంటాయి. సరే ఫ్రెండ్స్ కాదు ఇది కాదు, నచ్చని సబ్జెక్ట్స్, వాళ్ళకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా తోయొద్దు, ఎందుకంటే ఎంత రుద్దినా అది ఎక్కదు, వాళ్ళకి ఇష్టం లేదు అది.
ఇంట్రెస్ట్ రావాలి కదా చదవడానికని. ఇంట్రెస్ట్ ఉండి చదవాలనుకుంటే ఏ చిన్న సబ్జెక్టులో అయినా పిహెచ్డి వరకు చేస్తారు వాళ్ళు, అది వేరే విషయం. సో సైన్స్ కావాలంటే సైన్స్, ఇప్పుడు టెన్త్లోనే కొంచెం మ్యాథ్స్ చాలా టఫ్గా అనిపించిందేమో వాళ్ళకి, ఇది వద్దు ఈ టెన్త్ తర్వాత మహాప్రభో నేను వేరే ఏ సిఈసికో లేకపోతే హిస్టరీలోకో వెళ్ళిపోతానని వాళ్ళ మనసులో ప్రిపేర్ అయ్యే టైంలో మీరు బలవంతంగా ఎంపీసీ బైపీసీలో తోసేస్తే వీళ్ళకి ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ వంశిత కేసుని ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకొని ఇప్పుడిప్పుడు ఎవరైతే హాస్టల్స్లో జాయిన్ చేస్తున్నారో పిల్లలందరికీ, నిజంగా మీరు కనుక బలవంతంగా ఎవరైనా మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసి ఉంటే కనుక ఒక వెళ్ళండి, అప్పుడప్పుడు వెళ్తూ ఒకసారి మాట్లాడి నిజంగా నీకు ఓకేనా, ఇష్టమా, బాగానే ఉందా, ఎవరెవరు మీ ఫ్రెండ్స్, ఎవరిని పరిచయం చేసుకున్నావు, ఏంటి కథ, ఎలా ఉన్నారు, లెక్చరర్స్ బాగున్నారా, ఫుడ్ బాగుందా, ఇవన్నీ ఒకసారి అడుగుతూ కొన్నాళ్ళు. ఇవాళ రేపు ఫోన్లు ఉన్నాయి అంటే నాకు తెలిసి ఎలా చేస్తారో లేదో తెలియదు అక్కడ, బట్ ఇన్ కేస్ ఒకవేళ ఎలా చేసినా కూడా ఒకసారి రెండుసార్లు వెళ్ళి కనుక్కుంటే ఉంటే వాళ్ళకు కూడా కొంచెం మైండ్ ఫ్రీ ఉంటుంది, ఆ పర్వాలేదు అమ్మ మనోళ్ళు ఉన్నారు అనే ఒక చిన్న ఇది వస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇక వంశీతనైతే మనం మళ్ళీ తిరిగి తీసుకురాలేము, కానీ మిగతా పేరెంట్స్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా ఉంటే పిల్లలు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్.